करोना काटेसिंदे सिनिमाकु तेरपड़ी वंद रोजुलैंदे थियेटर्लु मूतपड्डायि एप्पुडु तेर्चुकुंटायो चेप्पलेनि परिस्थिति इदे कोनसागिते शाश्वतंगा हाळ्ळु मूसेयाल्सिंदेनि अंटुन्नारु ओनर्लु విశాఖ జిల్లాలో సినిమా హాళ్ల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ముందుగా కోరుకునేది మూవీనే. వారానికి కాకపోయినా కనీసం నెలకోసారైనా థియేటర్కు వెళ్లి మూవీ చూసేవారు చాలా మంది ఉంటారు. ఇళ్లల్లో టీవీలు ఉన్నా సకుటుంబ సమేతంగా సినిమా హాల్కి వెళ్తే ఆ ఆనందమే వేరు. అయితే మార్చి 23 నుంచి లాక్డౌన్ తో మూతపడిన థియేటర్లు 100 రోజులు దాటినా ఇంకా తెరుచుకోలేదు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 150 థియేటర్లు ఉన్నాయి. మార్కెట్లో పోటీ పెరగడంతో ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు అన్ని థియేటర్లను రీమోడల్ చేశారు. అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం యాజమాన్యాలు భారీగా ఖర్చు చేశాయి. ఇక కరెంటు బిల్లులు, సిబ్బంది శాలరీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద నెలకు 5 నుంచి 6 లక్షలు ఖర్చవుతోంది. సాధారణ రోజుల్లో ఇంత పెద్ద మొత్తం ఆదాయం రాకున్నా పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో వచ్చే అధిక ఆదాయంతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చేవారు. కానీ లాక్డౌన్తో పరిస్థితి తారుమారైంది. మన మినిస్ట్రీ మన సెంట్రల్ నుంచి వచ్చినప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు వన్ డే అనుకున్నాం. అది వన్ డే ఇది రోజుకి 120 రోజులు అయిపోయింది. ఈ వ్యాపారంలో ఉండే సంఘ లాక్డౌన్ వేసుకు మరి రొటేషన్ అయిపోయింది. అన్నీ ఆగిపోయి మేమైతే కంపల్సరీగా స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి. కంపల్సరీ స్టాఫ్ శాలరీస్ ఇస్తున్నారు. కరెంట్ బిల్ మినిమం కట్టాలి, ట్యాక్స్ కట్టాలి మినిమం, ఇవన్నీ కంపల్సరీ కట్టాలి. నెల అయ్యేసరి మేము మినిమం 5-8 లక్షలు 8 లక్షలు తీయాలి మేము. ప్లస్ మా ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రొటేషన్ అవ్వాలని చాలా కష్టం మాకు. ఇప్పటి వరకు హిట్ సినిమాలు 100-150 రోజులు ఆడడం విన్నాం. ఇప్పుడు చూస్తే లాక్డౌన్తో హాళ్లు మూతపడి 100 రోజులు దాటిందని చెప్పుకోవాల్సి వస్తోంది. విశాఖ జిల్లాలో సినిమా థియేటర్లపై ఆధారపడి ప్రత్యక్షంగా 2000 కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రస్తుతం వీరికి ఉపాధి లేకుండా పోయింది. నిర్వాహకులు సగం జీతమే ఇస్తూ ఉండడంతో అప్పులు చేసి సంసారాలు నెట్టుకొస్తున్నారు. సినిమాలు రన్ అయ్యేంత వరకు మాకు చాలా బాగానే ఉండేదండి. ప్రస్తుతం ఎప్పుడైతే ఆపారో లాక్డౌన్ అయిన దగ్గర నుంచి మా కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ప్రొపరేటర్లు అయితే కొద్ది దయచేల్చి అలా సగం సగం శాలరీస్ ఇవ్వడం వల్ల మాకు కొద్ది హ్యాపీ అయింది. మిగతా కొన్ని థియేటర్లు అయితే అది కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు కూడా పాపం రోడ్డు పడే పరిస్థితి ఉంది. నిబంధనలు సడలించాక మద్యం దుకాణాలు, హోటళ్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం థియేటర్లను పక్కకు నెట్టేయడం అన్యాయమని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. హాళ్లలో సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేస్తామని, ఇదే కొనసాగితే శాశ్వతంగా మూతపడడం ఖాయమని బాధపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేని ఇబ్బంది ఈ కరోనాతో మాకు వచ్చింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మాకు అన్నింటికీ అవకాశం ఇచ్చినట్టే మాకు కూడా అవకాశం ఇస్తే, ఇప్పుడు వైన్ షాపులన్నీ ఇవ్వని అవని అని వైన్ షాప్ అవకాశం ఇస్తున్నారు. మాకు కూడా థియేటర్లకు అవకాశం ఇస్తే మేము కూడా అన్ని రెస్టరెంట్ చేసి అంత నీట్గా ఏ ప్రాబ్లం లేకుండా మేము కూడా మెయింటెనెన్స్ చేస్తాం థియేటర్ని. ప్రభుత్వం కూడా మా కాస్త చూసి ఉపాధి కోల్పోయి మాకు కూడా ఏదైనా చేయొద్దని వస్తుందని ఆశిస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఇదే జరిగితే మరింత నష్టపోక తప్పదన్న భయం నిర్వాహకుల్ని వెంటాడుతోంది.